లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో యేసు ప్రభువుల వారు సిలువ మీద పలికినటువంటి మొదటి మాటను మనం చూస్తాం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని జీసస్ క్రైస్ట్ ఫుల్ఫిల్డ్ వాట్ హీ ప్రీచ్డ్ అన్నటువంటిది మనం ఇక్కడ గమనించగలుగుతాం కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు వారు వార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగవ ఏమంటున్నారంటే నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అదే యేసు ప్రభులు వారు ఇక్కడ చెప్తూ ఉన్నారు యేసూప్రభు మంచి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక జన సమూహములు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కొండ మీద ఆయన ప్రసంగంలో చెప్తున్నటువంటి ఈ యొక్క మాటను ఆయన సులువలో దయనీయమైనటువంటి పరిస్థితులు ఆయనలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా కారిపోతూ ఉన్నప్పుడు ఆయన నోరు తెరవలేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పటికి కూడా ఆయన చెప్పినటువంటి దానిని నెరవేరుస్తున్నాడు ఎవరైతే ఆయన హింసించారు ఎవరైతే ఆయన నిందించారో ఎవరైతే ఆయన ముక్కు మీద ఉమ్ము వేశారో ఎవరైతే ఆయన తలకు ములకిరీటాన్ని కొట్టారో ఎవరైతే ఆయన చేతులకు పాదములకు శిలువలు మేకులు దిగగొట్టారో ఎవరైతే ఆయన ఉన్నారో ఎవరెవరైతే ఈ యొక్క శిలువ మరణానికి కారణమై ఉంటున్నారో వారిని గురించి యేసు ప్రభు చేస్తున్నటువంటి ప్రార్థన తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించు యేస్సును శత్రువుగా భావించేటువంటి వారందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు వారిని ప్రేమిస్తున్నాడు ఆయన చెప్పాడు మీ శత్రువులను మీరు ప్రేమించాలి అన్నటువంటి యేసు ప్రభు వారి కొరకు శిలువలో ప్రార్థన చేస్తూ ఆయన ఆయన దేవుని కుమారుడని రుచువు చేసుకున్నాడు కాబట్టి ప్రేమ అయినటువంటి దేవుని బిడ్డ నీ జీవితంలో నా జీవితంలో మనము దేవుని పిల్లలమని రుచువు చేయాలంటే మనము మన శత్రువులను ప్రేమించేటువంటి వారిగా ఉండాలి మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి యేసు ప్రభు చక్కటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు సిలువలో సహితము ఆయన చెప్పినటువంటి దానిని నెరవేరుస్తూ ఉన్నాడు చాలాసార్లు మన జీవితాల్లో శత్రువులను మనము ప్రేమించలేనటువంటి పరిస్థితిని కలిగి ఉంటాం యేసు ప్రభులు చెప్పారు మీరు మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును సుంకర్లు కూడా అలాగూ చేయించు ఉన్నారు మీరు మీకు వందనములు చేసిన వారికే వందనములు చేస్తే మీరు ఎక్కువ చేయించినదేమి అన్యజనులు కూడా అలాగే చేస్తూ ఉన్నారు అయితే మీరు నా కుమారులుగా ఉండాలంటే నా కుమార్తెలుగా ఉండాలంటే పరలోకం అందునటువంటి తండ్రి బిడ్డలుగా మీరు ఉండాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి ఈ లోకంలో ఏ మత గ్రంథము బోధించలేనటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ బోధన యేసు ప్రభు చేస్తూ ఉంటున్నాడు వీ హ్యావ్ టు లవ్ అవర్ ఎనిమీస్ మన శత్రువుల్ని మనం ప్రేమించాలి వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి సులువపైనే యేసు ప్రభులు వారు ఆ ప్రార్థనను చేశాడు ఆయన దేవుని కుమారుడని ఆ ప్రార్థన చేయటం ద్వారా రుజువుపరిచాడు పరిచాడు